అన్న ఇప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొన్న రీసెంట్ గా కమ్యూనిటీ గురించి మాట్లాడారు కదా మహబూబ్ అవును అవును దాని గురించి మీరు ఏమంటారు అన్నా ఇప్పుడు వెరీ గుడ్ క్వశ్చన్ మా ఇప్పుడు నేనేమంటానంటే బిగ్ బాస్ లో కమ్యూనిటీ ఉందా లేదా అంటే నన్ను అడుగుతే మా లెట్ టాక్ వెరీ ఫాస్ట్ బిగ్ బాస్ జరుపుతే ఏ కులం వాళ్ళకు వాళ్ళ గొప్ప మా ఎవరు కులం వాళ్ళ గొప్ప నువ్వు ఎంత వద్దు అంటే కూడా కులమే గొప్పమ్మా సో వాళ్ళిద్దరు మాట్లాడుకున్న కంటెంట్లో వాళ్ళిద్దరు బిగ్ బాస్లో ఉన్నారు మనం లేము బిగ్ బాస్ అదొక ప్రపంచం డిఫరెంట్ పొక్క అది బుర్రలు పనిచేయవు బీపీ షుగర్ వచ్చేస్తుంది అందులో సో వాళ్ళిద్దరు ఏ సిచ్యువేషన్లో ఉండి ఏం మాట్లాడుకున్నారు మనకేం తెలుసు మనకు వాళ్ళు ఏం చూపెట్టిరు మనం అదే విన్నాం ఇప్పుడు వాళ్ళిద్దరు కమ్యూనిటీ గురించి మాట్లాడుకున్నారు లోబో గారు మీరేమంటారంటే నాకు కమ్యూనిటీ నాకు యాక్చువల్లీ రిలీజియన్ ఫీలింగే లేదు బట్ వెన్ ఇట్ కమ్స్ టు నీ క్వశ్చన్ కి కులం వాళ్ళకి గొప్పమా సో వాళ్ళిద్దరు కమ్యూనిటీ గురించి మాట్లాడితే ఇప్పుడు వాళ్ళకి ఏ సిచ్యువేషన్ వచ్చిందో ఆ మాట వచ్చింది నీకు తెలుసా నువ్వు పోయిన వాళ్ళ నేను పోయినా నేను ఫైల్ అవైనా ఇప్పుడు ఎయిట్ సో దీనికి అంటే దీనికి ఎన్లార్జ్ చేస్తారు ఆ పొక్కలో ఏముంది ఆ పొక్కలో ఏముంది అని వెతుకుతారు పొక్కలో ఏం లేదు కులమే పదం ఆ కులంని పట్టుకొని గుంజుతారు ఎంతైనా కులం కులం ఒకటి అని కమెంట్లు రాస్తారు ఇప్పుడు కూడా రాస్తారు జీవితంలో కులం కులం క్యాష్ ఫీలింగ్ ఉన్నోళ్ళు లైఫ్లో ఎప్పుడు ఎదగరమ్మా అది ఆ బిగ్ బాస్లో ఆ పదం ఎందుకు వచ్చింది దాని వెనకాల ముంగట ఏం సెనేారియో ఉండే మనకు తెలీదు ఎందుకంటే నేను ఎస్ఆర్ నగర్లో ఉన్నా నువ్వు ఎటో ఉన్నావు వాళ్ళిద్దరు ఆ పొక్కలు ఉన్నారు వాళ్ళు ఏ టెన్షన్లలో మాట్లాడి మనకు చూపెట్టిరు ఒకటి సో ఎప్పుడైనా ఏదైనా క్లారిటీ ఉండాలి మనం సో వాళ్ళు ఇద్దరు దేని గురించి మాట్లాడుకున్నారు అంటే నాకైతే తెలీదు బట్ అది ఎంతవరకు మాట్లాడారు దేవుడికి తెలుసు వాళ్ళు వచ్చినాక నేను అడిగి నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తా కానీ ప్రస్తుతానికి నేను ఏం చెప్పగలుగుతాను అంటే యు షుడ్ నాట్ హ్యావ్ కులం పిచ్చి యూ షుడ్ బీ హ్యూమన్ ఫస్ట్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ కానీ మనకు ఏ ఏ ఏ ఏ ఖురాన్లో ఏ బైబుల్లో ఏ భగవద్గీతలో లేదు మీరు ఫస్ట్ కులంలు చూసుకొని మాట్లాడారు నో 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 ఎవ్రీ వన్ ఆర్ గుడ్ ఎవ్రీ వన్ ఈజ్ సేమ్ ఇస్ ఓన్లీ హౌ వి లవ్ హౌ వి టాక్ సో వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నారు అది కులం పిచ్చి ఎవరి కులం వాళ్ళు గొప్పది అది వరకు చెప్తాను అంతే అండి గేమ్ అంటే అందరు కొత్త వాళ్ళే ఉన్నారు బెంగళూరు వాళ్ళు కూడా ఎవరు ఉన్నారంట ఈ బెంగళూరు వచ్చినారు మా తెలుగు వాళ్ళు కూడా వెళ్ళారు సో ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ఏముందో నాకు తెలియదు అందరు కొత్తోళ్ళే నాకైతే నేను ఈనాడు మొక్కలు చూడలే నాకు మధు అని ఉండే చూడు ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయింది ఆమె నాకు తెలుసు బికాస్ నేను మా టీవీలో యాంకరింగ్ ఉన్నప్పుడు నా కో యాంకర్ ఉండే తర్వాత ఈ అబ్బాయి నబీల్ ఉన్నాడు వరంగల్ అబ్బాయి నబీల్ అఫ్రీది అయినా నేను బిగ్ బాస్ ఫైవ్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి నాకు సపోర్ట్ చేశాడు వీడియో పెట్టి అది నాకు ఎట్లా తెలిసిందంటే నా నా దుకాణలో పనిచేసే అబ్బాయిలు బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు నా పని అబ్బాయిలు వాళ్ళని ఆయనకి రిక్వెస్ట్ చేసారు అన్న లోబో అన్న బిగ్ బాస్లో ఉన్నాడు ఒక వీడియో పెట్టు అంటే ఆయన నాకు వీడియో పెట్టిండు అది నాకు మొన్న తెలిసింది సో నా దగ్గర ఒక మంచి అలవాటు ఏముందంటే నా కమర్షియల్ బుర్రమ్మ కమర్షియల్ మైండ్ ఒక చేయితో తీసుకో ఒక చేయితో సో నా టైం బిగ్ బాస్ ఫైవ్లో నాకు ఆయన వీడియో ఇచ్చే సో నాకు డ్యూటీ కూడా నేను సపోర్ట్ చేయాలి ఒక వీడియో ఇచ్చేసినా కథం బ్యాచ్అప్ వీడియో ఇచ్చేసినా అయిపోయింది ఆ వీడియో ఫుల్ వైరల్ అయింది ఇప్పుడు దాని కింద వస్తున్నారా ఎంతైనా కులం కులం ఒకటి కులం కులం ఒకటి ఇప్పుడు మీరు కులం కులం ఒకటి అన్నది ఏమైనా అనుకోవచ్చు ఇప్పుడు అన్నట్టు కులంతో చేసారా లేకపోతే ఇవన్నీకి ఒకటే ఆన్సర్ ఇస్తా నేను బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో ఉండే నా పని పూర్వలను ఆయనకు రిక్వెస్ట్ చేస్తే ఆయన వీడియో ఇచ్చిండు ఓకే సో నేను నా బాధ్యతగా ఆయన నాకు హెల్ప్ చేసిండు వీడియో వచ్చి నా బాధ్యత ఒక వీడియో ఇచ్చేయాలి నేను ఇచ్చేసిన నా డ్యూటీ అయిపోయింది ఆ ప్లేస్లో వేరే వాళ్ళు బరాబర్ ఇస్తాం ఇప్పుడు బిగ్ బాస్ ఫైవ్లో నేను ఎలిమినేట్ ఎయిత్ వీక్ అయినా షణ్ముఖ్కి సపోర్ట్ చేసిన షణ్ముఖ్కి ఎవరు సపోర్ట్ చేయాలి షణ్ముఖ్ వాళ్ళ మమ్మీ నాకు చెప్పారు నాన్న షణ్ముఖ్ ఎవ్వరు సపోర్ట్ చేయలే నాన్న నువ్వే సపోర్ట్ చేసినావు థ్యాంక్ యూ నాన్న అంటే ఎందుకమ్మా థ్యాంక్ యూ నేను కూడా నీ కొడుకులు అంటేనే కదా అమ్మా అన్న అది నా ప్రేమ నేను బిగ్ బాస్లో రిటర్న్ బయట వచ్చిన తర్వాత విశ్వన్ సపోర్ట్ చేసిన యాంకర్ రవీణ్ సపోర్ట్ చేసిన షణ్ముఖ్ సపోర్ట్ యాంకర్ రవి మీ ఫ్రెండ్ కాబట్టి సపోర్ట్ చేసి ఉంటారు మళ్ళా షణ్ముఖ్ ఫ్రెండ్ కాదు కదా ఫ్రెండ్ కాదు కాదు సపోర్ట్ చేసిన విశ్వ నా ఫ్రెండ్ సపోర్ట్ చేసిన నా నేనేమంటా అంటే ఇఫ్ ఐ లవ్ సమ్ వన్ ఐ డూ మై హార్ట్ఫుల్లీ జబర్దస్తి మనం చేయొద్దు ఎప్పుడు సో నబీల్ నాకు అప్పుడు ఇచ్చిండు నేను వీడియో ఇచ్చిన బరాబర్ అంతే రిమైనింగ్ ఆల్ ఆర్ న్యూ ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరు గెలవారు దేవుని తెలుసు ఈజ్ ఆల్ అప్ టు ఎండోమాల్ పీపుల్ మనం ఓటింగ్ గిటింగ్ అయితే నేను నమ్మ కుళ్ళ మాట చెప్తున్నా ఓటింగ్లు నేను నమ్మా ఓటింగ్లు ఐ జస్ట్ డోంట్ బిలీవ్ ఓటింగ్ ఎందుకంటే నాకు తెలుసు నా టైంలో ఎంత నేను వెళ్టా ఎంకా రవ్యా నాకు తెలుసు సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ నోటింగ్ నేను బిగ్ బాస్ గేమ్ ఈజ్టెడ్ స్క్రిప్టెడా లోబో అన్న బిగ్ బాస్ స్క్రిప్టెడా అంటారు నో బిగ్ బాస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్ ఏంటంటే బిగ్ బాస్ ఈజ్ అ గేమ్ వేర్ దే విల్ మేక్ యూ గెట్ దట్ సిచ్యువేషన్ మంచి మంచి తోపుగాడు కూడా వచ్చా పడిపోవాలి అది బిగ్ బాస్ సో బిగ్ బాస్ నుంచి బయట వచ్చిన తర్వాత బుద్దా వల్పు యాటిట్యూడ్ రావద్దు నిజాయితీగా ఉండాలి హలో బాయ్ కెసే యాప్ అంటే మనకు లైఫ్ ఇంకా ముంగట్టు ఉంటుంది బిగ్ బాస్ నుంచి బయట వచ్చినాక ఐ ఆ బిగ్ బాస్ సెలబ్రిటీ అంటే దేవుడు చూస్తుండు చిన్న గుద్దకు పంక్చర్ పెడితే కాతాం గుడ్ నైట్ బిగ్ బాస్ నుంచి బయట వచ్చిన తర్వాత మా అంటే మూడు నాలుగు నెలలు ఉంటుంది మోతాబరి తర్వాత సో నాట్ మీ ఎవరైనా అందరికీ నాట్ బిగ్ బాస్ ఎవ్రీవేర్ పేరు వచ్చిందని యాటిట్యూడ్తో చూపెడితే ఏం రాదు ప్రేమతో ఉండాలి ప్రేమతో ఉంటే మనం లైఫ్లో ఇంకా ముందు వెళ్ళచ్చు